ఈరోజు విస్తృత స్థాయి సమావేశానికి సభాధ్యక్షత వహించినటువంటి నగరాధ్యక్షులు భారతి గారికి, అనంతపురం నియోజకవర్గం పరిశీలకులు రమణారెడ్డి గారికి మీ ఆశీర్వాదం కోసం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అనంతపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, వేదిక మీద ఆశించినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి క్లస్టర్ యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలకు, నా ఆత్మీయ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అదేవిధంగా పాత్రికే మిత్రులు కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ విస్తృత స్థాయి సమావేశంలో ప్రధానంగా క్లస్టర్లు, యూనిట్లు, బూత్ ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా మనందరూ కూడా ఒక ఐకమత్యంతో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత కష్టపడి పార్టీని నడిపించి ఒక స్థాయికి తీసుకొచ్చామో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న ఎన్నికలంటే దాదాపు ఒక 25 రోజులు మాత్రమే మనకి మిగిలి ఉంది. ఈ 25 రోజుల కాలంలో ప్రతి ఒక్కరు కూడా సైనికుడిగా పనిచేయాల్సినటువంటి బాధ్యతని ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ, ప్రత్యేకంగా బూత్ ఇన్ఛార్జీలది ఈరోజు మన 5 సంవత్సరాల కష్టాన్ని వాళ్ళ చేతిలో పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు. నేను ఒకటే కోరుకుంటున్నాను, నగరాభివృద్ధికి ఈ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించినటువంటి ప్రభాకర్ చౌదరి గారి యొక్క ఆధ్వర్యంలోనే ఇంతవరకు మనందరూ కూడా పనిచేయడం జరిగింది. అది ఇలా అది భవిష్యత్తు కూడా అలాగే కొనసాగుతుంది. ఎందుకంటే ఈ నగరాన్ని ఒక ప్రముఖ ఆదర్శమైన నియోజకవర్గంగా మార్చిన ఘనత వారి పరిపాలనలో మనకు దక్కింది కాబట్టి అదే అభివృద్ధిని సంక్షేమాన్ని కొనసాగించే దిశలాగా యువకుడు, మంచి పారిశ్రామికవేత్త, సేవ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో మీ ముందుకు వచ్చినటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారు కొనసాగిస్తారనే ఒక నమ్మకాన్ని మీకు ఈరోజు తీసుకురావడం జరుగుతూ ఉంది. దయచేసి మనం ఒకటే గమనించాలి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేక కుయుక్తులతోటి ఎన్నికల్లో ఏదో ప్రలాభాలకి తీసుకొచ్చి మన నాయకుల్ని కార్యకర్తల్ని కొనాలనే ప్రయత్నం చేస్తుంది, అవసరమైతే దౌర్జన్యాలు కూడా చేస్తుంది. కాబట్టి నా బాంబేడి నాగన్న గారి స్వాగతం సుస్వాగతం. అలాంటి విధ్వంసకర పరిపాలన ఇప్పుడు అందిస్తూ ఎలాగైనా ఎన్నికలు గెలుపొందాలనేటువంటి లక్ష్యంతో అనేక రకమైనటువంటి కుట్రలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీ బూత్ వారిగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఆ బూత్ ఏరియాలో ఉన్న కొత్త వ్యక్తులు వచ్చారా, లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి గత రౌడీ చరిత్ర ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు ఉన్నారా, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు మాకు తెలియజేసి ఎప్పటికప్పుడు మేమందరం కూడా అలర్ట్ చేసి వారి గురించి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి మనమందరం కూడా ఒక లక్ష్యంతో పనిచేసేటువంటి వ్యక్తులుగా ఆ బాధ్యతని ఈరోజు బూత్ ఇన్ఛార్జీ ఉంది కాబట్టి మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మేము ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకునే సందర్భంగా ఏ బూత్లలో అత్యధిక మ్యాచ్ వస్తుందో తప్పకుండా వారికి ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీ ద్వారా ఉండేటువంటి అవకాశాన్ని కల్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. ఒక ఛాలెంజ్గా తీసుకోండి, ఇన్ని రోజులు పనిచేస్తాను, దాన్ని ఎవరు కాదట్లేదు. కీలకమైన సమయంలో బూత్ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని కుటుంబ సభ్యులతోటి మమేకమై ఒక ఇంటిని కనీసం 4-5 సార్లు సందర్శించి మీరు వాళ్ళందరినీ కూడా చైతన్యపరిస్తే తప్పకుండా అత్యధిక మేయార్టీతో ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంపీగా ఇద్దరు గెలుపొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఈ యొక్క 25 రోజులు కూడా పనిచేసేటువంటి బాధ్యతను గుర్తు చేస్తూ అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రతిరోజు మానిటరింగ్ చేసుకొని ఈరోజు ఈ లైన్లో బూత్లో ఏ లైన్ తిరిగారు, అక్కడ ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా, అక్కడ ఓటర్స్ ఎవరైనా బయట ప్రాంతాలు ఉన్నారా, వాళ్ళు పిచ్చి రావాలంటే ఏ విధంగా వాళ్ళు కాంటాక్ట్ చేయాలి, లేదంటే అక్కడ సమాజంలో ఒక రిటైర్మెంట్ రిలేట్ అయినటువంటి ఒక ఉద్యోగస్తులు ఉన్నారా, అంటే ఎందుకంటే విదేశీ పార్టీ సంబంధించిన కార్యక్రమాలే కాకుండా
సమాజంలో అత్యంత పేరు తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఆ ప్రాంతంలో ఉంటే అలాంటి వారిని గుర్తిస్తే తప్పకుండా మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పి కొంతమందిని అక్కడ ఇన్స్పైర్ చేసేటువంటి ఒక ఇన్స్పిరేషన్ వచ్చిస్తాం కాబట్టి వాళ్ళందరితో మాట్లాడలేదు. కాబట్టి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే మేము అక్కడ రాగలము. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకొని మీ మీ ప్రాంతాల్లో దయచేసి ఎవరున్నా పక్క ప్రాంతాలు వెళ్ళద్దు. మీ పూర్తి సంబంధించినటువంటి ఏరియాలో మాత్రం మీరు ప్రచారం చేయండి. అక్కడే మీరు ఉన్నటువంటి సమస్యలు తీసుకొచ్చి ఆయా ప్రాంతాలకు కావాల్సినటువంటి ఏదైనా సమస్యలు నోట్ చేసుకొని మాకు తెలియజేసి వెళ్ళి ఆ ప్రాంతం తీసుకున్నప్పుడు వాటి గురించి కూడా మాట్లాడి ఆ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామన్న ఒక గట్టి హామీ కూడా మీరు ఇవ్వబోతున్నాం. ఈరోజు నగరంలో చూస్తున్నా మనందరూ కూడా నడిమింగు ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఇళ్ళలో నీరు వచ్చి ఉండిపోయి ప్రాణనష్టం ఆదేశం చెందుతాం కాబట్టి ఆ యొక్క రిటైరింగ్ వాళ్ళు ఇంట్లోకి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆ శిల్పాల్లో కట్టేటువంటి పాపాలు కూడా పడదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొంతవరకు మనం వేడి జరిగింది. అది అలాగే పెండింగ్ పడింది. ఇప్పుడు కూడా ఎప్పుడైనా పరిస్థితి బాగాలేకపోతే ఖచ్చితంగా ఇళ్ళలోకి వచ్చే ప్రమాదం కాబట్టి అది పూర్తిస్థాయి నిర్మిస్తామనే విషయాన్ని మీరు ఆ ప్రాంతంలో చెప్పాల్సిందని కోరుతున్నాను. అదేవిధంగా ప్రధానంగా అనంతపురం నగరం పెద్ద సిటీగా మారిపోయింది. నగరం బాగా పెరిగిపోయింది. కానీ ఈ ఊళ్ళో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం వల్ల ఈరోజు నీటి సమస్యలు ఎక్కువ కాలువ సమస్య ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టగానే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తామని చెప్పేసి దయచేసి మార్గదర్శనం కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఈరోజు 125 కోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రభుత్వం ఆసుపత్రి నిర్మిస్తే మ్యాచింగ్ ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికే సేవలు ఇంకా ప్రారంభం కలదు. కాబట్టి మనం వచ్చిన వెంటనే ఆ యొక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించి వెంటనే సర్వీసెస్ ఇస్తామని చెప్పేసి కూడా మీరు తెలియజేస్తున్నా కోరుతున్నాను. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి